కొమరవెల్లి దేవస్థాన కమిటీ చైర్మన్ పదవిని గొల్ల కురుములకే ఇవ్వాలంటూ టిఆర్ఎస్వి నాయకులు జంగిటి కమలాకర్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. కురుమ సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వందల ఏళ్లుగా తాతలు తండ్రుల నుంచి మల్లన్న దేవుణ్ణి కొలుస్తున్నది కురుములే అని అన్నారు. కురుముల కులదైవమైన మల్లన్నకు సేవ చేసే అవకాశం కురుములకే ఇవ్వాలంటూ ఆయన డిమాండ్ చేశారు. కురుమరేలి మల్లన్న నిలయం యాదవులు కురుములు అనాదిగా సేవలు చేసుకుంటారు. స్వామివారి భక్తి ప్రపత్రకు కృపకు వాళ్ళు ఆశీస్సులు పొందుతూ మన్నలు పొందుతూ పూజాధికారులు సేవించే అవకాశం ఎనకటి నుంచి వస్తుంది. కాబట్టి ఈసారి అవకాశం కురుములకే ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి వర్యులకు మేము కురుమ సంఘం తరఫున యాదవ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర సాధనలో మా కురుమల పాత్ర యాదవుల పాత్ర ఎంతో ఉన్నది. మా జనాభా ఎంత ఉందో మాకు కూడా అంత అవకాశం కార్పొరేషన్లో కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ కల్పించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే ఈ కుమరవెల్లి దేవస్థానం ప్రాముఖ్యత మా యాదవుల కురుమలకే చెందింది. కాబట్టి మా ఈసారి మా కురుమలకు ప్రత్యేకించి మా కమలాకర్ పిహెచ్డి స్టూడెంట్ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ కు ఇవ్వాలని మా కురుమ సంఘం యాదవ సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.